నమస్కారం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవన కళ. ఏదో జీవితాన్ని లాగించేయడం వేరు, ప్రతి క్షణం ఆనందిస్తూ అనుభవిస్తూ బతకడం వేరు. ఎలా మనం బతకాలి అనే దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్లో నేర్పిస్తారు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుని 3 ఏళ్ల క్రితం చేశాను. నేను, మా ఆవిడ, మా పిల్లలు. నేను ప్రతిరోజు సుదర్శన క్రియ చేస్తున్నాను. నేను ప్రతి ఆదివారం ఎక్కడున్నా తప్పకుండా సెంటర్కి వెళ్ళి సుదర్శన క్రియ చేస్తాను. ఒకసారి ఒక వారం కనుక సుదర్శన క్రియ పాల్గొంటే ఆ వారం అంతా మనని ఎనర్జైజ్ చేస్తుంది సుదర్శన క్రియ. అది ప్రధానంగా దానిలో లక్షణం. చేరక ముందు, చేరిన తర్వాత మన జీవితంలో ఎవ్రీడే చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండా మనలో ఉత్సాహం, మేధాశక్తి, ఆలోచన, జ్ఞాపక శక్తి ఇవన్నీ అపరిమితంగా పెరిగిపోతూ ఉంటాయి. అప్పటిదాకా ఉన్న చిరాకు, భయాలు, ఆందోళన అన్నీ తొలగిపోతుంటాయి. అంచేత ఇట్స్ అ మిరాకిల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవితంలో చేరాక జీవన మాధుర్యం ఏమిటో తెలిసింది. తప్పకుండా మీరు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చేరండి. నమస్కారం. నేను 2000 సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ బేసిక్ కోర్స్ నేర్చుకోవడం జరిగింది పూనాలో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఈ 13 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ బేసిక్ కోర్స్, అంటే దాన్ని సుదర్శన్ క్రియ అంటారు, దాన్ని రోజు చేస్తూ ఉంటాను. దానివల్ల నా ప్రవర్తనలోనూ చాలా పరివర్తన కలిగింది. అదేవిధంగా ముఖ్యంగా నేను చేస్తున్న విభాగం అంటే పోలీస్ కర్తవ్యాలు చేస్తున్నప్పుడు మానసికంగా చాలా స్ట్రెస్ అన్నది ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ సుదర్శన్ క్రియ చేయడం మొదలుపెట్టిన నుంచి ఈ మానసిక స్ట్రెస్ అన్నది ఇది చాలా తగ్గిపోయింది. అదేవిధంగా ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడూ మేజర్గా ఏది ప్రాబ్లం వచ్చినట్టు కూడా నేను ఎప్పుడూ నేను వెనక్కి చూసుకున్నా కూడా ఎప్పుడూ అనిపించదు. ఉదయం లేచిన దగ్గర నుంచి సుదర్శన క్రియ చేయగానే రాత్రి 12-2 గంటల వరకు కూడా పనిచేసిన ఈ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉండేవాడిని, ఆ శక్తి అలాగే అనిపించేది. యాక్టివ్గా మనిషి ఉండగలుగుతున్నాను నేను. అందువల్ల నేను ఒక్కడిని చేసి అనుభవం పొందిన తర్వాత నేను పూనాలో పనిచేస్తున్నప్పుడు మాతో పనిచేస్తున్న 1000 మంది నా సహచరులందరికీ కూడా ఈ సుదర్శన్ క్రియ ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి 1 వారం రోజుల వర్క్షాప్ చేయడం జరిగింది. అందులో కూడా ఈ 1000 మంది కూడా ఇందులో ప్రశిక్షణ తీసుకుని వాళ్ళు ఎంత కష్టమైన డ్యూటీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ డ్యూటీస్ చేయడానికి ఇది ఎంతో సహకరించిందని నేను చెప్పగలుగుతాను. కొంతమంది ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో మనకి స్ట్రెస్ అన్నది డెవలప్ అవుతుంది. ఈ జనసంఖ్య వల్ల కానీ, ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కానీ, మిగతా వేరు వేరు సమస్యల వల్ల కానీ. అందువల్ల నాకు వీలైనంత మందిని ఈ సుదర్శన్ క్రియ ద్వారా వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకోవాల్సిందిగా చాలామందికి సలహా ఇస్తూ ఉంటాను. నిజంగా నేను ఈ లాస్ట్ 19 ఇయర్స్ నుండి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను. నా బ్రాంచ్ల ద్వారా 100,000 మంది విద్యార్థులకు నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను. ఈ క్రమంలో 19 ఇయర్స్ నుండి నా ఎక్స్పీరియన్స్ తీసుకుంటే రోజుకు 10 గంటలు నేను క్లాస్ రూమ్లోనే గడిపేసేవాడిని. రోజుకు 10 గంటలు, ఏ రోజు సెలవు పెట్టకుండా అలా కంటిన్యూస్గా ఉదయం 5 గంటలు, సాయంత్రం 5 గంటలు నేను బాగా అరిచి చెప్తూ ఉండేవాడిని. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి ఎందుకో నా వాయిస్లో చిన్న తేడా వచ్చినట్టుగా నా విద్యార్థులు గమనించడం, చెప్పడం, సార్ ఇంతకుముందు అంత మెలోడియస్గా నేను ఫీల్ అవ్వాల, అది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల కావచ్చు, బట్ మెయిన్ ఏంటంటే స్ట్రెస్ ప్లస్ రొటీన్గా సేమ్ అరవడం. దీనికి సొల్యూషన్ ఏంటా అని ఆలోచించాను. బట్ నిజంగా ఆలోచించినప్పుడు నాకేం తట్టలా, ఇది డాక్టర్ ట్రీట్ చేయడానికి నా దగ్గర ఏం ప్రాబ్లం లేదు టెక్నికల్లీ, బట్ ఇంతకు ముందున్న మెలోడీ మాత్రం నా వాయిస్లో మిస్ అయింది. అది అప్పుడు ఓ మిత్రుడి సలహా మేరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే కోర్సు గురించి నేను తెలుసుకోవడం జరిగింది. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయని ఫస్ట్ ఐ వాజ్ ఎలిటిల్ బిట్ డౌట్ఫుల్, బట్ చేసి చూద్దామని చూశానండి. నిజంగా 1 వారం రోజులు రోజు 2 గంటలు ఉదయమే ఆ కోర్సు తీసుకున్నాను. 1 వారం రోజులు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో ఈ సుదర్శన క్రియ, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసిన తర్వాత నిజంగా ఎంత రిలీఫ్ అంటే అసలు నేను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది.
ఐ ఫౌండ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ నాలో. నా వాయిస్లో నాకే ఆ వైబ్రేషన్ పోయి స్మూత్నెస్, క్లారిటీగా మాట్లాడడం, నేను అనుకున్న లక్ష్యాన్ని వారం రోజుల్లో సాధించగలిగాను. కానీ దీనికోసం నేను కొన్ని సంవత్సరాలు, నిజంగా 2-3 సంవత్సరాలు ఆలోచించాను. వారం రోజులు నిజంగా నా వాయిస్ మారిపోయింది. అప్పటి నుండి దీన్ని కంటిన్యూస్గా నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను, అలాగే చేస్తున్నాను కూడా. నిజంగా ఎవరైనా సరే స్ట్రెస్ నుండి రిలీవ్ అయ్యి, అంటే నా ఎక్స్పీరియన్స్ వాయిస్ కావచ్చు కానీ ఎంత మానసికంగా ఆనందంగా ఉండాలంటే ఇది చేయడం అనేది చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను ఒకటే చేశాను ఇప్పటి వరకు, నేను చెయ్యంది ఏది నా విద్యార్థులకు చెప్పలేదు. ఇది నేను చేసి అనుభవించాను కాబట్టి, నా టీచింగ్ మీద కమిట్మెంట్తో అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, స్త్రీలు, ప్రతి వాళ్ళకి ఉన్నది 24 hours, బట్ కొంచెం టైం చేసుకోగలిగితే ఇలాంటి ఈ శ్వాసక్రియకు సంబంధించిన ఎక్సర్సైజ్ ద్వారా మానసిక ఆనందం వస్తుంది. మానసిక ఆనందం ఎప్పుడైతే వస్తుందో మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనేది నా నమ్మకం.